వెల్కమ్ టు టీవీ బీఆర్ఎస్ బహిష్కృత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరడం దాదాపుగా ఖరారైందట మే నెల మొదటి వారంలో ఇంకా క్లియర్గా చెప్పాలంటే వచ్చే నెల నాలుగు లేదా ఐదవ తేదీన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నారు వచ్చే నాలుగవ తేదీ లేదా ఐదవ తేదీన హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన గర్జన జరగనుంది బీఆర్ఎస్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొంగులేటి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ఆత్మీయ సభలు నిర్వహించారు బీఆర్ఎస్ అధినేతపై తన అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా జత కలిశారు దీంతో వీరిద్దరిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది అప్పటి నుండి పొంగులేటి జూపల్లి ఏ పార్టీలో చేరుతారన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది పొంగులేటి అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్లోనే చేరాలని తొంభై శాతం మంది కార్యకర్తలు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి దీంతో ఆయన తన సన్నిహితులతో తీవ్రంగా చర్చించారు చివరకు కాంగ్రెస్లో చేరేందుకే నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక సమక్షంలో పొంగులేటిని చేర్చుకోవడానికి సిద్ధమైపోయింది మే ఐదవ తేదీన జరిగే నిరుద్యోగ నిరసన దీక్షలో పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు పొంగులేటి చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో మరింత బలం పెరిగే అవకాశం ఉంది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ను గట్టి దెబ్బ తీసింది అయితే దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్కి జిల్లాలో మొదటిసారిగా పొంగులేటి రూపంలో అవకాశం లభించింది దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న కాంగ్రెస్ పొంగులేటిని చేర్చుకునేందుకే సిద్ధమైపోయింది తెలంగాణపై గట్టిగా దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలోనే మకాం వేయనున్నారని సమాచారం జూన్ నుండి అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ప్రియాంక తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇదే సమయంలో కర్ణాటక తరహాలోనే ముందస్తుగా తెలంగాణలో అరవై సీట్లను జూన్లోనే ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది తద్వారా బూత్ స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఓటర్లను తరచూ కలిసేందుకు సదరు అభ్యర్థులకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు